ఆనాడు ఎస్సీ ఎస్టీ సప్లాయర్ తీసుకొచ్చే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దళితులను గిరిజనులను ఆదుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎస్సీ ఎస్టీ సప్లాయర్ తీసుకురావడమే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తే మొదట ఎస్సీ ఎస్టీల ఖాళీలన్నీ కూడా భర్తీ అవుతాయని చెప్పి కంటిన్యూస్గా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇయాల కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే నాలుగు గజాల భూమి పంజగుట్ట చౌరస్తలేదు అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మాత్రం పెద్ద ఇల్లు కట్టుకున్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇల్లు అది ఇవ్వకపోను అసైన్మెంట్ భూములు గుంచుకుంటున్నాడు అదేవిధంగా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక ఇల్లు కూడా కట్టించలేదు ఇయాల మళ్ళీ దళిత ఎంపవర్మెంట్ అని చెప్పి నియోజకవర్గానికి 1000 మందిని నేను ఇంకా పేపర్ పూర్తి చదవలే హనుమంత నా వివరాలు కూడా చెప్తున్నాడు నియోజకవర్గానికి 100 మందిని సెలెక్ట్ చేసి 10-10 లక్షలు అంటున్నాడు అసలు ఏమన్నా కేసీఆర్ అన్నం తింటున్నాడా జ్ఞానం ఉన్నదా నియోజకవర్గానికి 100 మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 15-20% జనాభా దళితులు ఉన్నారు అంటే 5 లక్షల ఓటర్లలో 100,000 మంది దళితులు ఉంటే 100 మందికి ఇస్తా అంటే ఇది దళిత ద్రోహి కాదా కాబట్టి వీటన్నిటి మీద కొట్లాడేది ఉన్న తంపి నువ్వు ఎజెండానే మొదట దళితులకు సంబంధించింది తీసుకొని దళిత ద్రోహి మీద కొట్లాడాలని ప్రధానంగా దీని మీద ఒక అంశం చెప్పిండు రెండవది ఆరోగ్యం కుదుట పడంగానే ఆయననే నన్ను ఢిల్లీకి తీసుకెళ్ళి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులను అన్నింటిని కూడా వివరించి ప్రజల తరఫున కొట్లాడదామని చెప్పి మేడంను రాహుల్ గాంధీ గారిని కలుస్తాము ఇదే పార్టీ విషయం రెండోది అదే చెప్తున్నా పార్టీకి సంబంధించిన వరకు చాలా సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి రోడ్డు మీద నిలబడి కొట్లాడేటోళ్ళు రేపు రాబోయే 2.5 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో రోడ్ల మీద ఉండి ఈ తెలంగాణ ప్రజల యొక్క ద్రోహి తెలంగాణకు దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ మీద మనం కొట్లాడేది ఉన్నది నా ఆరోగ్యం కుదుట పడంగానే నిన్ను నేను తీసుకొని పోతే శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి రాహుల్ గాంధీ గారి దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి మనం ఏ రకంగా కొట్లాడాలనుకుంటున్నామో ప్రణాళికను ఆమోదింపజేసుకొని వచ్చి మొత్తం రాబోయే 2 రోజులు ఇంటికి పోకుండా ప్రజల కోసం కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడతామని హనుమంతన్న నాకు చెప్పడం జరిగింది హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi everyone, Nenu Mia Vantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.